లోకేష్ చెప్పిన నిజంలో జోకే ఉందా? రాజకీయాల్లో కేడర్ బలంగా ఉంటేనే నాయకులు బలంగా ఎదుగుతారు. ఏమాత్రం తేడా వచ్చినా నాయకుల పని గల్లంతే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు టీడీపీకి, ముఖ్యంగా తెలంగాణ టీడీపీకి చక్కగా నప్పుతాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు అనుకున్నారు. వాస్తవానికి టీడీపీ పుట్టుకే తెలంగాణలో అని నేతలు సహా పార్టీ అధినేత చంద్రబాబు అనేకసార్లు వెల్లడించారు. అలాంటి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం అంటేనే అక్కడ బలం లేనట్టని అర్థం వస్తోంది. అలాంటి పార్టీని బలోపేతం చేయాల్సిన దశలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు తెలంగాణలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసు అనంతరం చంద్రబాబు ఏపీకే పరిమితం కావడం ఒక కారణమైతే, అక్కడ పార్టీకి ఒక పెద్ద దిక్కు అంటూ ఎవరిని పెంచి పోషించకపోవడం రెండో కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు కారణాలు తెలంగాణ టీడీపీని అనివార్యమైన పరిస్థితుల్లో దిక్కుమొక్కు లేకుండా చేశాయని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తారని అనుకోలేం, కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఎంతమంది పోతున్నా చూస్తూ లెక్కలు వేస్తూ తీస్తూ ఉన్నవారే ఎక్కువ అనే ధోరణిని అవలంబించారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నల్గొండ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా చంద్రబాబుపై తిరుగుబాటు బావుటాకు దాదాపు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తనకు తండ్రి లాంటి వాడని తిరుపతి మహానాడులో కన్నీటి పర్యంతమైన మోత్కుపల్లి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయడం మంచిదని అనడం టీడీపీలో అణుబాబును పేల్చినంత పనిచేసింది. అంతేకాదు, ప్రస్తుతం పార్టీకి కేడర్ కూడా లేకపోవడంపైన మోత్కుపల్లి విమర్శలు సంధించారు. అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం టీడీపీ తెలంగాణలో వెలిగిపోతోందని అన్నారు. కేడర్ బలంగా ఉందని చెప్పారు. దీంతో లోకేష్ వ్యాఖ్యలపై సర్వత్రా నవ్వులు చెందడం విశేషం. ఒకపక్క జెండా పట్టుకునే నాదుడే లేక నేతలు పలాయనం చిత్తగిస్తుంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చినా రావచ్చనే ధోరణితో లోకేష్ మాట్లాడడం ఈ ఏడాది జోక్గా అభివర్ణిస్తున్నారు విపక్షాల నేతలు. ఇక కేడర్ నుంచే నేతలను తయారు చేస్తామని చెప్పడం కూడా లోకేష్ మిగిలిన నేతలకు కూడా వెళ్తే వెళ్ళండి అని పచ్చజెండా ఊపేసినట్లు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్టీకి మేలు చేయకపోగా మిగిలిన నేతలు సైతం తమ దారి తాము చూసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా లోకేష్ వ్యాఖ్యలు మంటపై కిరోసిన జల్లినట్లుగా ఉందని చెబుతున్నారు.